ఎన్టీఆర్ నందమూరి బాలకృష్ణ మధ్య అంతగా సత్సంబంధాలు లేవు అనేది ఓపెన్ ఫ్యాక్ట్. అబ్బే అదేం లేదు అని కొందరు ఫ్యాన్స్ అన్నా కూడా ఇది అందరికీ తెలిసిన సత్యమే. కారణాలు బయటకి చెప్పకపోయినా బాలయ్య మాత్రం గత 5 ఏళ్లలో కనీసం జూనియర్ పేరు కూడా ఎక్కడా ప్రస్తావించిన దాఖలాలు లేవు. స్వయాన తన అన్నకొడుకైన తారక్ను ఎందుకింత దూరం పెడుతున్నాడు అనేది అంతుచిక్కని ప్రశ్న. తన చిన్న కూతురు పెళ్లికి కనీసం పర్సనల్ ఇన్విటేషన్ కూడా ఇవ్వకుండా అవమానించారు అని అప్పట్లో బాలయ్య మీద వార్తలు కూడా వచ్చాయి. అదంతా గతం అనుకున్న సినిమాల విషయంలో కూడా వీళ్ళిద్దరి మధ్య అప్పుడప్పుడు క్లాష్ జరుగుతూనే ఉంది. మొన్న సంక్రాంతికి నాన్నకు ప్రేమతో డిక్టేటర్ ఒకదానితో ఒకటి పోటీ పడగా నాన్నకు ప్రేమతోనే గెలిచింది. ఇప్పుడు మరోసారి సెప్టెంబర్లో జైలవకుష పైసా మధ్య వార్ జరగబోతోంది. కేవలం వారం రోజుల గ్యాప్ తో 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద తలపడబోతున్నాయి. ఇప్పుడు తాజాగా మరోసారి ఇవి రాజుకునేలా ఉన్నాయి. జైలవకుష టీజర్ ఇటీవలే విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో ఆ పాత్ర తీరుతెండులు గమనించిన పూరి జగన్నాథ్ తాను గతంలో ఎన్టీఆర్ కు చెప్పిన కథలోనే స్వభావాన్నే దీనికి ఆపాదించి కాపీ కొట్టారని ఒక మీడియా సంస్థతో అన్నట్టు వచ్చిన వార్త ఇప్పుడు కలకలం రేపుతోంది. అసలే బాబాయ్తో పోటీకి వస్తున్నాడు అని తారక్ మీద గుర్రుగా ఉన్న బాలయ్య ఫ్యాన్స్ ఇది విని ఇంకా శివాలెత్తిపోతున్నారు. కావాలనే కాపీ చేసుకుంటున్నారని, లేకపోతే పూరి అంత స్పష్టంగా ఎలా చెబుతాడని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళను టెన్షన్ పెడుతోంది అదే పాత్రను పైసా వసూల్లో పూరి ఏమైనా పెట్టాడా అని. అలాంటి పోలికే కనుక వస్తే ముందు విడుదలయ్యే జైలవకుషకే బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. మరి పూరి దీని గురించి అధికారికంగా ఏమీ మాట్లాడలేదు. ఒకవేళ నిజమైతే మాత్రం బాయ్కాట్ పిలుపు ఇస్తామంటున్నారు ఫ్యాన్స్. పవన్ ఫ్యాన్స్ బన్నీ ఫ్యాన్స్ లాగా ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాలయ్య ఫ్యాన్స్ మధ్య ఇష్యూ తీవ్రమయ్యేలా ఉంది. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాయి.